Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పని మొదలుపెట్టిన విజయ సాయి రెడ్డి వైసీపీ కేడర్ ఇక దూకుడే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు క్రమక్రమంగా మారుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు 2024 అయినప్పటికీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ పక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. అధికార వైసీపీ కూడా ఇప్పటి నుండే పార్టీపై దృష్టి సారిస్తోంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా పార్టీ పరంగా ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన వారికి సరైన ప్రాధాన్యత లేకుండా పోతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాకముందు పార్టీ కోసం విస్తృతంగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇటీవల పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మరోపక్క మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తరువాత మంత్రివర్గం నుండి తప్పించిన మాజీలకు పార్టీ జిల్లా బాధ్యతలను అప్పగించనున్నారు. 2019 ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా విస్తృత కార్యక్రమాలను నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసింది. నాటి టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వారి తప్పులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంతో పాటు వైసీపీ లక్ష్యాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మరోసారి క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియాను యాక్టివ్ చేయడానికి పార్టీ కేడర్ను సమర్థవంతంగా నడిపించేందుకు విజయసాయిరెడ్డి సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు భరోసా కల్పించి వారి సేవలను మరింత వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వారి సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి క్రియాశీల భూమికను పోషించిన సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన గుర్తింపిచ్చి ప్రోత్సహిస్తామని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం కల్పించే విషయంపైన పార్టీ అధినేత సీఎం జగన్తో చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. జూలై 8 వైసీపీ ప్లీనరీ తరువాత గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల పునర్నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఈసారి గతంలో కంటే సభ్యత్వ నమోదు అత్యధికంగా చేయాలని నిర్ణయించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా కార్యకర్తలకు విజయసాయి కీలక సూచనలు కూడా చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, సెటైరికల్గా విమర్శలు చేయవచ్చునని చెబుతున్నారు. ఇలా పోస్టింగ్స్ పెడితే కేసులు సైతం పెట్టలేరని పేర్కొంటున్నారు. ఎగ్జిక్యూటివ్స్ జ్యుడిషియరీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయవద్దని వైసీపీ శ్రేణులకు సూచిస్తున్నారు. పార్టీ శ్రేణులకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అందించేందుకు పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు విజయసాయి వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వ్యవస్థ బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పలు ప్రైవేట్ రంగంలోని ఆటోమొబైల్, ఫార్మా, ఈకామర్స్ తదితర కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి తిరుపతిలో 2-3 తేదీలలో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి విశాఖలో 16-17 తేదీలలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి తాడేపల్లిలో 30 తేదీన జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 15 నుండి 20 వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించే ఆలోచన చేస్తోంది వైసీపీ. 10వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత ఉన్న కార్యకర్తలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేట్ రంగంలో వీరికి అవకాశం కల్పించడం వల్ల అటు వారి విధులను నిర్వహిస్తూ, మరోపక్క ఇటు సోషల్ మీడియా ద్వారా పార్టీకి సేవలను అందించనున్నారు.